namo Venkatesaya. Aadhyatmika Viseshalu swagatam. Undiga pradhanamsalu. Tirumala Tirupati lo ghananga bhashyakarala utsavalu. Tiruchipai bhaktulaku Bhagavad Ramanujula anugraham. తిరుచానూరు క్షేత్రంలో భక్తులకు వేసవి ఉపశమనానికి ప్రత్యేక ఏర్పాట్లు టిటిడి అధికారులకు తిరుపతి జేఈఓ ఆదేశం శ్రీవారి భక్తులకు టిటిడి ఆత్మీయ ఆతిథ్యం కొండపై ఉపయుక్తంగా రేడియో ప్రసార కేంద్రం ప్రత్యేక కథనం తిరుమల క్షేత్రంలో భగవద్ రామానుజుల తిరునక్షత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 7వ రోజున భాష్యకారుల ఉత్సవమూర్తిని ఆలయంలోని పడికావిలి వద్ద సర్వాంగ శోభితంగా పల్లకీపై వేంచేపు చేసి ప్రబంధ పఠన నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాణవీధుల్లో రామానుజుల తిరుచి సేవ వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి పెద్దజీఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి, ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, టిటిడి అధికారులు పాల్గొన్నారు. అలాగే తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలను టిటిడి వేడుకగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సోమవారం శ్రీ భగవద్ రామానుజుల వారిని తిరుచిపై కొలువదేచి శోభాయమానంగా అలంకరించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ పెద్దమాడ వీధిలో ఊరేగించారు. ఆస్థానం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కనే గల ఆస్థాన మండపం సెల్లార్ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన కంపార్ట్మెంటును ఈ నెల 9వ తేదీ నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం తెలిపారు. తిరుచానూరు క్షేత్రానికి భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన కంపార్ట్మెంటును ఆదివారం సాయంత్రం తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం పరిశీలించారు. ఇందులో భాగంగా ఆర్జిత సేవా టికెట్ల కౌంటర్లు, ఆర్ఓ ప్లాంట్, లగేజీ, సెల్ ఫోన్ కౌంటర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి నుంచి ఉపశమనం పొందడానికి వీలుగా భక్తులకు ఆలయ ప్రాంగణంలో అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు జేఈఓ వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న పద్మావతి అమ్మవారి దేవాలయంలో కొన్ని మార్పులు చేర్పులు తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎండాకాలం కూడా ఎక్కడ కాళ్ళు కాలకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక మంచి షెడ్ని ఇక్కడ రూపొందించడము, దానికి వైట్ క్లాత్తో ర్యాప్ చేయడము, తదుపరి ఈ పెయింటింగ్సు అమ్మవారి దేవాలయం యొక్క పేరు అవన్నీ బాగా స్పష్టంగా కనిపించే విధంగా ఏర్పాటు చేయడము, తదుపరి భక్తులకు రోజు కుంకుమ ఉచితంగా ఇచ్చేట్లుగా, తర్వాత ఇక్కడ ఒక సెల్లార్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించడము, ఆ సెల్లార్లో ద్వారం ద్వారా ప్రయాణించినప్పుడు అక్కడే 20 రూపీస్ టికెట్టు, 100 రూపీస్ టికెట్టు అక్కడే లభ్యమయ్యేట్లుగా కౌంటర్స్ని ఏర్పాటు చేశాము. తదుపరి భక్తులు దాదాపు 600 మంది 20 రూపాయల టికెట్ కానీ 100 రూపాయల టికెట్ కానీ వీళ్ళందరూ అక్కడ కూర్చునే విధంగా, తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత వాళ్ళు ఈ పద్మావతి అమ్మవారి యొక్క అష్టోత్తర నామం సంస్కృతంలోనూ మరియు తెలుగులో దాని అర్థాలతో సహా అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. తదుపరి ఇక్కడ టీవీలను కూడా పెట్టి అక్కడ భారతదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాలు ఎన్నున్నాయో వాటి యొక్క ఫొటోసు అవి ఎక్కడున్నాయి ఎంత దూరంలో ఉన్నాయనేది చూసుకోవచ్చు. తదుపరి దర్శనమైన తర్వాత వాళ్ళకి వీలును బట్టి ఆ దేవాలయాలను కూడా సందర్శించే అవకాశం ఉంది. భక్తులు ఎక్కువసేపు నిలబడకుండా ఎండలో నిల్చుకోకుండా నీడలో ఉండే విధంగా ఈ సెల్లార్ని రూపొందించడం జరిగింది. బై అండ్ లార్జ్ 90% ఆఫ్ ది వర్క్ కంప్లీట్ అయింది. బుధవారం రోజు ఒక్కసారి ఇన్స్పెక్ట్ చేసుకుని ఫైనల్గా అది భక్తులకు అందుబాటులో తీసుకొని వస్తామని తెలియజేస్తున్నాము. బెంగళూరు వైయాలి కావల్లోని టిటిడి అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీనివాస కళ్యాణం కమనీయంగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణ క్రతువుని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు కళ్యాణాన్ని కన్నులారా తిలకించి ఆధ్యాత్మిక భక్తి పారవస్యంతో పులకించారు. Thank you.
హైదరాబాద్ తిరునిలయంలో శ్రీవారి కళ్యాణం వేడుకగా జరిగింది. శ్రీదేవి భోదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను విశేష ఆభరణాలు గజపుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువుదీర్చారు. తరువాత కన్యాదానం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ తదితర వైదిక క్రతువులు నిర్వహించిన పెదప అర్చకులు స్వామివారి కళ్యాణ క్రతువుని ఆగమోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కన్నులార తిలకించి ఆనంద పరవశులయ్యారు. అలాగే సికింద్రాబాద్లోని శ్రీ సుదర్శన భూ వరాహ స్వామివారి ఆలయంలో వరాహ జయంతిని పురస్కరించుకుని స్వామివారికి ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు. పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి స్వామివారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నయన మనోహరంగా జరిపారు. భక్తులు స్వామివారి వైభవాన్ని తిలకించి పరవశించారు. తిరుమల క్షేత్రం శ్రీవారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులతో మదిని పొలకింపజేసే గోవింద నామామృతంతో అలరారే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి ఆధ్యాత్మిక నిలయం. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి శ్రీనివాసుడి దర్శనానికి తరలివచ్చే భక్తకోటికి టీటీడీ కొండంత అండగా ఉంటూ ఆత్మీయ సేవలను అందజేస్తూ వారి ఆదరణను చూరగొంటోంది. ఈ క్రమంలోనే కొండపై భక్తులకు పలు అంశాలపై సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తూ వారికి తగిన అవగాహన కల్పిస్తూ రేడియో ప్రసార కేంద్రం ద్వారా మరింత విస్తృతంగా సమర్థవంతంగా తన సేవా నిరతిని చాటుకుంటోంది టీటీడీ. ఆ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. తిరుమల మాడవీధుల్లో శ్రీవారి భక్తులకు దిశా నిర్దేశం, సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు టీటీడీ సేవలు, దర్శనం, వసతి తదితర సౌకర్యాలపై సమగ్ర అవగాహన, శ్రీవారి దర్శన సమయాలు, సేవా టికెట్ల వివరాలు, తిరుమలలో ఆచరించాల్సిన నియమాలు, నిషేధాలు, తప్పిపోయిన వారి గురించి అనౌన్స్మెంట్లు, ఇవి నిత్యం తిరుమలలో మనకు సాక్షాత్కరించే దృశ్యాలు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు ఆశ్రిత భక్తజన బాంధవుడుగా నిలవైన తిరుమల క్షేత్ర దర్శనానికి వేలాదిగా భక్తులు కొండకు తరలి వస్తూ ఉంటారు. అలా వచ్చిన అశేష భక్తకోటితో తిరుమల మాడవీధులు జనసంద్రాన్ని తలపిస్తూ కిటకిటలాడుతూ ఉంటాయి. ఇలా శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులందరికీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలు, తిరుమలలో పాటించాల్సిన నియమాలు, నిషేధాలు, లక్కీ డిప్ విధానం, విరాళాలు, అన్న ప్రసాదాలు ఇత్యాది అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తూ వారికి కొండంత అండగా సమస్త సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతూ భరోసాగా నిలుస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ సహకారంతో అందజేస్తున్న విస్తృత సౌకర్యాలతో భక్తులు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని సంతృప్తికరంగా దర్శించుకుని తిరుమల యాత్రను పరిపూర్ణం చేసుకుని ఆనందోత్సాహాలతో తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థగా విలసిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని శ్రీవారి భక్తకోటి సౌలభ్యం కోసం తిరుమలలో ఏర్పాటు చేసిన రేడియో ప్రసార కేంద్రం భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తూ ఉంటుంది. శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి, సంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారిని దర్శించండి. శ్రీవారి ఆలయ మాడవీధుల్లో పాదరక్షలు ధరించకండి. గోవింద నామాలను స్మరించండి. గోవిందుని కృపకు పాత్రులు కండి. ఇలాంటి ఎన్నో విషయాలను రేడియో ప్రసార కేంద్రం భక్తులకు వినిపిస్తూ ఉంటుంది. అలిపిరి సోపాన మార్గం, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో దివ్యదర్శనం టోకెన్ల సమాచారంతో పాటు ప్రయాసను మరచి శ్రీనివాసుని సేవకు అలుపు సొలుపు లేకుండా తిరుమలకు చేరుకునేలా భక్తి సంకీర్తనలు ప్రసారమవుతూ ఉంటాయి. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఇక తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 800 స్పీకర్లు ఏర్పాటు చేశారు. తద్వారా శ్రీవారి వైభవాన్ని, ఆర్జిత సేవల ప్రసారం, తిరుమల సమాచారం, భక్తి సంకీర్తనలు భక్తులకు అందిస్తూ ఉంటుంది. శ్రీవారి దర్శనార్థం కంపార్ట్మెంట్లు, క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు అన్నపానీయాలకు సంబంధించిన సమాచారంతో పాటు చిన్నారులు, వృద్ధులు వారి కుటుంబ సభ్యులతోనే ఉండాలి,
క్యూలైన్లలో గోవిందనామ స్మరణ చేయాలి, క్షేమంగా తిరిగి గమ్యాలకు చేరుకోవాలని అంటూ అనౌన్స్మెంట్లు తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఆంగ్లం తదితర భాషల్లో ఉంటాయి. తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో జరిగే వివిధ కార్యక్రమాలకు, సమావేశాలకు, శ్రీవారి ఉత్సవాలకు, నాద నీరాజనానికి రేడియో ప్రసార కేంద్రం సేవలనందిస్తూ ఉంటుంది. ఇక ప్రధాన ఘట్టమైన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రేడియో ప్రసార కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది. మాడవీధుల్లో కార్డ్లెస్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. రేడియో బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలోనే తిరుమల వ్యాప్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహన సేవల వీక్షణం కోసం వివిధ ప్రాంతాల్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తారు. వైకుంఠం ఒకటిలో దర్శనం, అన్నప్రసాదాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు డిజిటల్ స్క్రీన్ల ద్వారా భక్తులకు సేవలందిస్తూ ఉంటుంది. నిత్యం రద్దీగా ఉండే తిరుమలలో ఎవరైనా తప్పిపోతే వారి వివరాలను ఈ ప్రసార కేంద్రం ద్వారా తమ వారికి తెలియజేస్తారు. ఉపేంద్ర గారు, గురు అనంతపురం, మీరు శ్రీవారి ఆలయంకి ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వచ్చి లోకేష్ గారిని కలుసుకోవాల్సిందిగా కోరడం అయినది. முனியம்மாள் அவர்கள் ஊரு ராயப்பேடு. நீங்கள் எங்கிருந்தாலும் கோவில் எதிரே உள்ள தகவல் நிலையம் அருகில் சென்று மகேஷ் இவர்களை கலந்து கொள்ளுமாறு கேட்டுக்கொள்கிறோம். ஜெயஸ்ரீ சர்மா அவர் அஸ்வின் மிர்சால் காவ் யாவத்மால் ஆப் ஜஹா ஹை தோ சீதா மந்திர் கா சாம்னே வாலே பிரசார காரலய சே பஹஞ்ச்கர் அசோக் சர்மா அவர்கோ மில்னா சாஹியே. பிரத்யேகிச்சி திருமல ஸ்ரீவாரி ஆலயானிக்கு எடம வைப்புன உள்ள ரேடியோ பிரசார கேந்திரంలో భక్తులే స్వయంగా వారి భాషలో, వారి యాసలో అనౌన్స్మెంట్లు చేసుకుని తప్పిపోయిన వారి బంధువులను కలుసుకునే సదుపాయం ఉండడం విశేషం. రాజమల్ల మొగలయ్య గారు ఎక్కడున్నా ఇక్కడ సమాచార కేంద్రం దగ్గర రాగలరు? మీ కొడుకుని ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు సమాచార కేంద్రం దగ్గర. నేను మార్నింగ్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు నాకు కలవడం లేదు. చాలా నేను చాలాసేపు నుంచి వెళ్ళి వెయిట్ చేస్తున్నా, తొందరగా రాగలరని కోరుకుంటున్నాను. ఈ విధానంపై భక్తులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన వ్యాధులతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో అతిపెద్ద ఆసుపత్రిని స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను కూడా నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఈ ట్రస్ట్లో మీరు పాలు పంచుకోండి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు టిటిడి కాల్ సెంటర్ ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. అమావాస్యను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లు పురవీధుల్లో దర్శనమిచ్చారు. వివిధ రకాల ఆభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ చప్పరంపై ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. పురవీధుల్లో దర్శనమిచ్చిన ఆది దంపతులను భక్తులు దర్శించుకుని భక్తితో ప్రణమిల్లారు. కడప జిల్లా రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారికి పల్లకీ సేవ అత్యంత వైభవంగా జరిగింది. అమావాస్యను పురస్కరించుకుని స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి ప్రత్యేక పల్లకీపై కొలువదీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం తదితర క్రతువులు జరిపి పరిమళ భరిత పుష్పాలతో పుష్పార్చన జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను పల్లకీపై ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని హారతులు సమర్పించారు. సత్య ప్రమాణాల క్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. అమావాస్యను పురస్కరించుకుని స్వామివారికి ఉంజల్ సేవను రమణీయంగా నిర్వహించారు. సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని చక్కగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. ఆపై అశేష భక్తజన సందోహం నడుమ స్వామివారికి ఉంజల్ సేవను నయనానందకరంగా జరిపారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారికి జరిగిన సేవను కనులారా వీక్షించి తరించారు. అనంతపురం నగరంలో కొలువైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో చైత్రమాస పూజలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమావాస్యను పురస్కరించుకుని స్వామివారికి ఉంజల్ సేవను నేత్రపరవంగా నిర్వహించారు. తొలుత గర్భాలయంలోని సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామస్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు.
అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి వేదం నాదం గానం నడుమ ఊంజల్ సేవను నయనానందకరంగా జరిపారు. భక్తులు కనులారా స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తితో ప్రాణమిల్లారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలోని కొండగట్టు ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. విశేషమైన రోజు కావడంతో గర్భాలయంలోని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకాలు జరిపి మంగళకరంగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి రామబంటును దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే కోరుట్ల పట్టణంలోని పురాతన శ్రీ శనీశ్వర స్వామి ఆలయం భక్తులతో శోభిల్లింది. అమావాస్యను పురస్కరించుకుని గర్భాలయంలో శ్రీ శనీశ్వర స్వామివారికి తైలాభిషేకాలు జరిపారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపి హారతలిచ్చారు. భక్తులు ఈ అభిషేకాల్లో పాల్గొని ఈతి బాధలు తొలగించాలని స్వామిని వేడుకున్నారు. విజయవాడ నగరం సత్యనారాయణపురంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే ప్రత్యేక అభిషేకాలు జరిపి తులసి మాలలతో చక్కగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి కర్పూర నీరాజనాలు అందించారు. తులసి మాలల అలంకరణలో ప్రత్యేకంగా దర్శనమిచ్చిన స్వామిని భక్తులు దర్శించుకుని తరించారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం పాదపీఠాల నెలవైన కనక దుర్గాదేవి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 5 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో చివరి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లలిత సహస్రనామాలతో లక్ష కుంకుమ పూజలు జరిపారు. చండీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. అలాగే అన్నవరం క్షేత్రంలో శ్రీ సత్యనారాయణ స్వామివారికి ప్రాకారోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో శ్రీ అనంతలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన పల్లకీపై కొలువదీర్చారు. అనంతరం భాజా భజంతిల నడుమ రత్నగిరిపై స్వామివారికి ప్రాకారోత్సవాన్ని వైభవంగా జరిపారు. పల్లకీపై దర్శనమిచ్చిన శ్రీ అనంతలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారిని భక్తులు దర్శించుకుని భక్తితో సేవించారు. ఇక తుని మండలం దామవరంలోని పాదాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. గంధ అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారికి విశేష అభిషేకాలు జరిపారు. ఆ తరువాత కుంకుమ పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో పొంగళ్లను వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ క్షేత్రంలో వెలిసిన గ్రామదేవత శ్రీ వాగ్దేవి నగర మహాలక్ష్మి అమ్మవారి తీర్థజాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సిరిబొమ్మతో గ్రామోత్సవం సిరిమానోత్సవాన్ని వేడుకగా జరిపారు. ముందుగా సిరిమానుకు పసుపు కుంకుమలతో పూజలు జరిపారు. అనంతరం సిరిబొమ్మను సిరిమానుకు కొలువుదీర్చి ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా జరిపారు. భక్తులు అరటి పళ్లను సిరిమానుకు సమర్పిస్తూ సిరిమానోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని హరిహర క్షేత్రంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి ప్రత్యేక పూజలతో శోభిల్లింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి వేకువజామునే విశేష అభిషేకాలు జరిపారు. తరువాత వివిధ రకాల ఆభరణాలు పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే బోగోలు మండలం కొండ బిట్రగుంటలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ రమణీయంగా జరిగింది. ఉభయ దేవేరి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని చక్కగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేసి సహస్ర దీపాలంకరణ సేవను కనుల పండుగగా నిర్వహించారు. సహస్ర దీపాల వెలుగుల్లో స్వామివారికి జరిగిన సహస్ర దీపాలంకరణ సేవలో భక్తులు పాల్గొని స్వామివారిని సేవించారు. ఇక వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజులను వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై ఆదివారం సాయంత్రం నామ సంకీర్తనం జరిగింది. చెన్నైకి చెందిన విఎస్ సుబ్రహ్మణియన్ భాగవతార్ బృందం ఆలపించిన పలు కీర్తనలు శ్రీవారి భక్తులను తన్మయలం చేశాయి. எங்கள் குருநாதன் சரணத்தில் இடம் கிடைக்குமா எங்கள் குருநாதன் சரணத்தில் இடம் கிடைக்குமா
జన్మం நான் எடுப்பேன் குருநாதன் அருளிருந்தா అలాగే హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన భాగ్యనగర వాసులను తన్మయలం చేసింది. ఈ సందర్భంగా కుమారి పద్మశ్రీ లయబద్ధంగా కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి సభికుల హర్షధ్వానాలు అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.